चित्तूर जिल्ला कार्यक्रमनी मन पुंगनूर नियोजकवर्गंलो सोमल मंडलंलो निर्वहिंचुकुंटुन्नाम। ई कार्यक्रमं की मुख्य अतिथिगा वच्चेसिनटुवंटि राष्ट्र अटवी विद्युत मरियु गनुल शाख मंत्रिवारुलु गौरवनीयुलैन श्री पेद्दिरेड्डी रामचंद्र रेड्डी गारिकि అదే విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ గారికి ఎంపూర్ ఎంపీ చిత్తూరు గారికి ఎమ్మెల్యే చిత్తూరు గారికి వేదికపై ఉన్న పెద్దలు ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇక్కడ హాజరైనటువంటి రైతు సోదరులు సోదరిమణులు అధికారులు మీడియా మిత్రులు అందరికీ కూడా నా ఒక నమస్కారం। ఇప్పటికి మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఏదైతే ప్రతిపాదన చేసిన విధంగా ప్రతి సంవత్సరం కూడా సాగు చేస్తున్నటువంటి రైతులకు తోడు ఉండాలని ఒక ఉద్దేశంతో రైతు భరోసా అనే కార్యక్రమాన్ని రూపొందించి ప్రతి సంవత్సరం కూడా వచ్చేసి 13500 రూపాయలు ఆ రైతులకు అందజేయాలని ఒక కార్యక్రమాన్ని రూపొందించి ఇప్పటివరకు 3 సంవత్సరం పూర్తి చేసి ఇది 4వ సంవత్సరం। ఈ 4వ సంవత్సరంలో కూడా మొదటి విడతగా 7500 రూపాయలు వచ్చేసి ఆల్రెడీ మనకు మే నెలలో మీ అందరూ కూడా అందజేయడం జరిగింది। గారు మన జెడ్పీ చైర్పర్సన్ శ్రీ వాసు గారు चूस्ते प्रति रईत पट वेकने पट नूर्पड़ लेदा मध्य विधा मूड विड़ मन को अवसरा व्यवसाय तुम्हे पैस्थित जगनमोहन रेड्डी गारु राष्ट्रीय केन्द्रमचे डबूल तप ये राष्ट्रमूडी चेयले మరి మన రాష్ట్రంలో మన జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు అనేది మనం గమనించాలని మీకు మనం చేస్తా ఉన్నాం। గతంలో మనం చూసాము ఎన్నో సంవత్సరాలు రైతుల గురించి పట్టించుకోలేదు, రైతులకు ఏది కూడా అవకాశాలు వచ్చినా కూడా వాటిని అందిపుచ్చుకునే విధంగా ప్రభుత్వం సహకారం అందించలేదు। పైపెచ్చు చంద్రబాబు నాయుడు గారు వ్యాపారం చేయడం దండగ అన్నాడు, మరి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు నేను కూడా అప్పుడు క్యాబినెట్ అక్కడ నేను కూడా శాసనసభ్యుడిగా ఉంటే ఒక క్యాబినెట్ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి గారు ఆయన డాక్టర్ అయ్యండి కూడా రైతులు ఒక మానసిక వ్యాధితో చనిపోతా ఉన్నారు ఆత్మహత్యలు కాదని చెప్పి చెప్తే చప్పట్లు తట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు। మరి ఆ విధంగా రైతులను నిరుత్సాహపరిచేదే కాకుండా వాళ్ళ జీవితాలు దరిద్రంలో కూరుకుపోయే విధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంతా కూడా పరిపాలన చేస్తే రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతు రుణాల మాఫీ గాని మరి వ్యాపారానికి అనేక సాగునీటి ప్రాజెక్టులన్నీ తీసుకొచ్చి దాదాపు 80% 5 సంవత్సరాల్లోనే పూర్తి చేసిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారిది। మనకి ఈ ప్రాంతంలో ఎప్పుడూ కూడా రాలేదు, రాజశేఖర్ రెడ్డి గారు వచ్చేకే అంద్రీ నివాజ్ చేస్తే కొద్దో గొప్ప పొంగునూరు వాసులకు मरी ఈ జిల్లాలో ఇంకా కొన్ని నియోజకవర్గాలకు అంతా కూడా ఈ రోజు సాగునీరు తాగునీరు అందుతా ఉందంటే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు చేసిన ఘనకార్యమే అని చెప్పి మేము మనవి చేస్తా ఉన్నాను। ఏంచేదంటే ఈ జిల్లాలో ఎక్కడ కూడా మనకు పెద్ద ప్రాజెక్టులు లేవు, చిన్న చిన్న నీటి వనరులు ఉన్నాయి, రెండో మూడో మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి, ఇవన్నీ కూడా రైతులకు సాగునీరు ఇచ్చే సామర్థ్యం కలిగినవి కాదు। అంచేతే ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు మన హంద్రి నివా కాలవను వెడల్పు చేసేదే కాకుండా అనంతపూర్ నుంచి నీరు తెచ్చుకునేది కష్ట సాధ్యమైతది, వారు అన్యాయంగా కాలవలన్నీ తెగ్గొట్టి నీళ్ళన్నీ రైతులు చెరువులు నింపుకుంటూ ఉన్నారు, మరి మీకు నేను గండికోట రిజర్వాయర్ నుంచి ఇస్తా అని చెప్పి దాదాపు 4000 కోట్లతో మంజూరు చేసేదే కాకుండా యుద్ధ ప్రాతిపదికన పని జరుగుతూ ఉంది, ఎన్నికల లోపు తప్పనిసరిగా గాలేరు నగిరి నీళ్లు గండికోట నుంచి అంద్రీ నివా ద్వారా ఈ ప్రాంతంలో ఇవ్వడం జరుగుతుందని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను। అంచేతే ఈ రోజు తంబలపల్లి నియోజకవర్గంలోను
అటు తమ్మలపల్లికి మదనపల్లికి సాగునీరు తాగునీరు ఇవ్వడానికి ఒక రిజర్వాయర్ నిర్మిస్తా ఉన్నాం। మన మెట ప్రాంతమైన పుంగునూరు చౌడేపల్లి ఆ ప్రాంతానికంతా కూడా సుగాల మిట దగ్గర ఒక సాగునీటి రిజర్వాయర్ తాగునీటి కోసం ఇస్తా ఉన్నాం। మరి మొన్ననే పూజ చేసా ఆవులపల్లి దగ్గర ఆ రిజర్వాయర్ పూర్తయితే మన నియోజకవర్గానికే కాకుండా సోమల మండలమే కాదు మన నియోజకవర్గానికే కాకుండా పీలేరుకు కూడా తాగునీరు సాగునీరు ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుందని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను। ఇవన్నీ కూడా జగన్ మోహన్ రెడ్డి గారి దూరదృష్టితో మనం చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం। వ్యాపారం చేసుకునే దానికి నీళ్లు లేవు, మన దగ్గర బోర్లేసే 1200 అడుగుల నుంచి 1400 1500 అడుగుల దాకా వేస్తా ఉన్నాం। వేసినవి ఎన్ని రోజులు వస్తాయో తెలియకుండా ఉండేది। మరి దేవుడి దయవల్ల ఈ రోజు వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి బోర్లతో అగత్యం లేకుండా మనం వ్యాపారం చేసుకునే దానికి దోహదపడతా ఉందని చెప్పి కూడా మీకు మనం చేస్తా ఉన్నాం। ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి గారి ఆలోచనలతో భారతదేశంలోనే కాదు ఇతర దేశాలలో కూడా ఎక్కడా కూడా రైతు భరోసా కేంద్రాలు లేవు। ఆ కేంద్రాల ద్వారా రైతు గిట్టుబాటు ధర ఇచ్చేదానికి ప్రభుత్వం 3000 కోట్లు స్థిర నిధిని ఏర్పాటు చేసింది। ఆ రైతుల రైతు భరోసా కేంద్రాల ద్వారానే మన వ్యాపారానికి సరిపడా ఏ భూమిలో మనం సాగు చేస్తే ఏ పంట వేసుకోవచ్చు అని చెప్పి ఒక ల్యాబ్ను కూడా పెట్టడం జరిగింది। ఈ విధంగా అనేక రకాల వారికి ఇత్తనాలు సబ్సిడీ కింద ఇవ్వడం కానీ పనిముట్లు ఇవ్వడం కానీ యాంత్రిక వ్యాపారాన్ని ప్రోత్సహించడం కానీ ఇవన్నీ కూడా వినూత్నంగా జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో తీసుకొస్తే ఈ మధ్య ఇథియోపియా నుంచి అదేవిధంగా యూకే నుంచి యునైటెడ్ కింగ్డమ్ నుంచి వాళ్ళ ప్రభుత్వ ప్రతినిధులంతా కూడా వచ్చి ఇక్కడ అన్ని కూడా పరిశీలించి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిసి మాకు కూడా మీ సహకారం అందించండి మీ అధికారులు పంపండి మీ సాంకేతిక సహకారాన్ని అందించండి అని చెప్పి కూడా వారు అభ్యర్థిస్తే మన ముఖ్యమంత్రి గారు సంతోషంగా ఒప్పుకొని తప్పనిసరిగా చేస్తానని కూడా చెప్పడం జరిగింది।